Hi friends, this is Trinam. I am from telugu.photographer channel and welcome back to my channel. Good evening and everybody. I am doing a video because there are power problems. I am editing and cutting. Okay, I am going to show you the question and answer section. నేను చెప్తుంటాను అన్నమాట అలాగే మీరు కొత్తగా ఫోటోగ్రఫీ గురించి వీడియోగ్రఫీ గురించి కానీ అలాగే ఫోటోషాప్ గురించి తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత వాళ్ళు అయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి అలాగే గంట మాత్రం కొట్టండి ఫ్రెండ్స్ గంట ఎవరు కొట్టట్లేదు ఇంకా 32% మాత్రమే వచ్చింది మినిమం 40% ఉంటేనే ది బెస్ట్ అని అంటున్నారు నోటిఫికేషన్కి అలాగే మీరు 40% రీచ్ అవ్వాలంటే ఇంకా 8% ఆఫ్ మెంబర్స్ అనేబుల్ గంట అయితే అంటే ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి ఓకే ఇంకా మనం సోది లేకుండా సుత్తి లేకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లోకి వెళ్ళిపోదామా ఇంకా ఫస్ట్ క్వశ్చన్ దగ్గర రాబడికి అయితే మాత్రం బ్రో ఇప్పుడు Z60 తీసుకోవచ్చా హ్యాపీగా తీసుకోవచ్చు బ్రో ప్రాబ్లం ఏమీ లేదు బట్ లెన్స్ అయితే మాత్రం వాడిచ్చే కిట్ లెన్స్ కాకుండా సపరేట్ గా 24-120mm లెన్స్ అలాగే ప్రైమ్ లెన్స్ ఏమో 85mm కానీ 50mm కానీ అలాగే ఇంకా జూమ్ లెన్స్ అక్కర్లేదు ఈ రెండు తీసుకుంటే మాత్రం మనకి సరిపోతుంది అడిగిన వాళ్ళు ఏంటంటే రాజేంద్ర లైఫ్ స్టైల్ అండి ఇంకా నెక్స్ట్ దగ్గర రాబడికి చీరాల శ్రీహరిరావు గారు సాధారణంగా కెమెరాలకు ఎటువంటి రిపేర్లు ఎందుకు వస్తాయి తెలియజేయగలరు బా సూపర్ క్వశ్చన్ అండి నిజంగా చాలా చాలా విలువైన క్వశ్చన్ అడిగారండి మీరు ఇదేంటంటే చాలా మంది అడుగుతుంటారన్నమాట సడన్ గా మన కెమెరా ఆగిపోద్ది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కెమెరా చెప్తాను మీకు నేను కెమెరా హీటింగ్ సెన్సింగ్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ 42 డిగ్రీస్ కానీ 40 డిగ్రీస్ రాగానే కానీ ఆటోమేటిక్ గా కెమెరా అనేది ఆగిపోద్ది మళ్ళీ సర్టెన్ టెంపరేచర్ రీచ్ అవగానంటే మళ్ళీ 30 డిగ్రీస్ కానీ 28 డిగ్రీస్ కానీ లేకపోతే 34 డిగ్రీస్ దగ్గర రాబడికి కెమెరా ఆన్ అవుతుంది అనమాట దాని ప్రకారంగా మనకి మన కెమెరాలో సెట్ చేస్తుంటాడు అనమాట కొన్ని చాలా మంది కెమెరాలు చూసారు లేదు బాగా ఎక్కువ ఎండ్లో ఉంటే ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట మనం అవి నొక్కేస్తాం ఇవి నొక్కేస్తాం అలాగే లేదు జస్ట్ కూలింగ్ చేస్తే మన కెమెరా అయిపోద్ది ఇలాంటివి కొన్ని కెమెరా ఆటోమేటిక్గా సెన్స్ చేసి సెన్సర్స్ ద్వారా వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి రెండోది ఏంటంటే మెకానికల్ ప్రాబ్లమ్స్ అండి ఇవి ఓకేనా కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల అలాగే బ్యాటరీ తర్వాత అంటే కంటిన్యూ ఇంకా ఫొటోస్ కొట్టేయడం బ్యాటరీ మాత్రం కొట్టడం బ్యాటరీ మాత్రం దానికి రెస్ట్ లేకుండా కొట్టడం ఓకేనా వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు ఇలా కొన్ని మెకానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నెక్స్ట్ రాబోర్డ్కి ఏంటంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అండి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేదు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కెమెరా అప్డేట్ చేసుకోకపోవడం వల్ల అలాగే ఏంటంటే మనం వేరే కెమెరాలో ఉన్న మెమరీ కార్డ్స్ అనేవి ఇందులో పెట్టడం వల్ల అంటే కొన్ని బగ్స్ అనేవి వచ్చేస్తాయి మన సాఫ్ట్వేర్లో ఆ సాఫ్ట్వేర్లో అప్పుడు కొన్ని మనకి ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ దగ్గర రాబోడికి ఏంటంటే మనం మిస్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ సింపుల్ అండి మిస్ హ్యాండ్లింగ్ అంటే ఏమీ లేదు మనం ఇలా తగిలించుకుంటాం లేదంటే ఇలా తగిలించుకుంటాం ఏ గోడకు తగలడం లేదంటే కెమెరాని ఏం చేస్తామంటే మనం ఆటోమేటిక్గా ఫోకస్ పెట్టేసి ఆ ఫోకస్ రింగ్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటాం ఒక్కొక్కసారి అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ రాబోడికి ఏంటంటే షట్టర్ బట్ అనేది మనం ఇక్కడ AF-S మోడ్ AF-C మోడ్ ఇలా కొన్ని మోడ్స్ ఉంటాయి ఆ మోడ్స్ అనేవి పెట్టకుండా మనం ఆన్ అవ్వట్లేదు అబ్బా కెమెరా రిజిస్టర్ అవ్వట్లేదు గట్టిగా నొక్కేయడం దానివల్ల ఏంటంటే కొన్ని బటన్స్ అనేవి ముందుకు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా మన హ్యాండ్లింగ్ కూడా వరకు జరుగుతాయి అన్నమాట ఓకేనా కాబట్టి దీని గురించి ఒక స్పెసిఫై వీడియో అయితే చేద్దామండి మ్యాక్సిమం కొన్ని ప్రాబ్లమ్స్కి చేద్దాం మనం తప్పకుండా నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి అయితే మాత్రం సత్యనారాయణ KVV బ్రో సోనీ A1600 లెన్సెస్ సజెస్ట్ చేయి బ్రో ఆల్సో 7A2 కూడా సజెస్ట్ చేయి బ్రో 24-70mm అయితేనే ఉంటాయండి దీనికి ఓకేనా అలాగే మళ్ళీ 24-105 అంటే 18-105 24-105mm జీ మాస్టర్ లెన్స్ అయితే మళ్ళీ కాస్ట్ అయిపోతే మ్యాక్సిమం 24-70కి వెళ్ళిపోవడం బెటర్ అండి అవి కూడా మనకి కాస్ట్ ఏం తక్కువ లేదు 70,000-75,000 మాత్రమే ఉన్నాయండి అంటే వీడియోకి ప్లస్ ఫొటోస్కి సరిపోతాయండి దానికైతే అండి A6400 అయితే మాత్రం సరిపోవచ్చండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి కృష్ణ ముని అండి హాయ్ బ్రో ఇఫ్ యూ పాసిబుల్ కెనాన్ యూఎస్ R10 అండ్ R7 కెమెరామెన్స్ గురించి వీడియో చేస్తారా ఆల్రెడీ అన్ని చేశానండి R7 గురించి చేశాను R10 గురించి కూడా చూశాను ఒకసారి నా ప్లేలిస్ట్లో చూడండి ఓకేనా కెమెరా స్పెసిఫికేషన్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో చూడండి హ్యాపీగా మీకు దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబడి కొద్ది పెద్ద క్వశ్చనేనండి చీరాల శ్రీహరిరావు గారు మళ్ళీ నేను ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను నా M50 Mark II కెమెరా గురించి EF M55-200 లెన్స్ కొనాలనుకుంటున్నాను ఒక EF లెన్స్ ఓకే దాన్ని మంచి చెడుల గురించి తెలియజేయగలరు 55-200mm లెన్స్ మంచివేనండి బాగానే ఉంటాయి బట్ ఏంటంటే కొద్దిగా దాని టేప్ అనేది రెడ్ టేప్ అనేవి తీసుకుంటే బెస్ట్ అని నా ఉద్దేశం అండి ఓకేనా లెన్స్ చివరిన రెడ్ టేప్ లాగా ఉంటాయి కదా ఆ టేప్ ఆ లెన్స్ అయితే కొద్దిగా క్వాలిటీగా ఉంటాయి బట్ ఏంటంటే పర్వాలేదండి 55-200mm కూడా బాగానే ఉంటాయి బట్ ఏంటంటే మీ పర్పస్ ఏంటో రాయలేదండి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీయా లేదంటే యాక్షన్ అనేది మీరు
చేయలేదు, అలాగే దాని అపాచర్ కూడా మీరు చెప్పుంటే ఇంకా బాగుంది, ఇంకా బాగా. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి షాకర్ బేబీ, ఫోటో బ్లూ చేసి తీస్తే ఇంకా బాగా వస్తుంది బ్రదర్, అండ్ రీటచ్ కూడా ఇంకా బాగా చేయొచ్చు. సూపర్ బ్రదర్, చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను షార్ట్స్ చేస్తున్నాను కదా, కొన్ని షార్ట్స్ చేశాను కదా అబ్బాయి స్టిల్స్ ఫోటోగ్రఫీ, దాని గురించి ఒక మంచి సజెషన్ ఇచ్చాడు మనకి, కంపల్సరీగా ట్రై చేస్తాను బ్రో. అలాగే మీరు కూడా నాకు ఏమైనా సజెషన్ ఇవ్వాలి, లేదంటే నేను ఏదైనా తప్పులు చేస్తే కంపల్సరీగా గైడెన్స్ ఇవ్వండి, కంపల్సరీ మనం కరెక్ట్ చేసుకుందామండి. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఒక ఇన్ఫినిటీ, అంటే ఒక చెప్పలేనంత కాదు. అసలు మనం ఇందులో మనం తీసుకుంటూ చేసుకుంటూ పోతే ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు అనమాట. అందుకే దగ్గర రాబడికి సోనీ A7R అండ్ సోనీ M3 వేరే వేరేనా, ఒకటేనా బ్రో? వేరే వేరే బ్రో. 7R3 అనేది మనకి 41 మెగాపిక్సల్, M3 అనేదేమో మనకి 24 మెగాపిక్సల్. ఆల్రెడీ దాని రెండింటి గురించి కూడా వీడియో చేశాను, దాని డిఫరెన్సెస్ కూడా చెప్పాను, ఒకసారి వీడియో చూడు బ్రో, నీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబడి, హాయ్ బ్రో, సిగ్మా 12-24mm F4 5 4.5-5.62 DG HCM నికాన్ ఎంత తీసుకోవచ్చు, సెకండ్ హ్యాండ్లో చెప్పండి బ్రో, 20,000 చెప్తున్నారు, తీసుకోవచ్చా? అంటే అందరూ కూడా ఇదే క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నన్ను అడుగుతున్నారు, చాలా మంచిదేనండి. బట్ ఏంటంటే ఇక్కడ నేను ఒకటి మీకు సజెషన్ చేయాలి, ఏంటంటే నేను వర్బల్గా అయితే చెప్పలేనండి. ఇప్పుడు ఏదైనా ఐటెము సెకండ్ హ్యాండ్ ఐటెం వరకు చూస్తే మనం చూసే చెప్పగలం తప్ప దాని బడ్జెట్ రేంజ్ కానీ ఎలాగని చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 20,000 చెప్పాను బ్రో, నీ దగ్గర నేను ఇంప్రెస్ అవ్వడానికి ఒక ఓ బ్రో నువ్వు ఒక 18,000 తీసుకోని చెప్తాను నేను, నువ్వు 18,000 తీసుకున్నావు, తీసుకున్నాక నీకు ఏవో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అప్పుడు నువ్వేంటంటే నువ్వు తీసుకోమన్నావు కదా నేను తీసుకున్నాను అని అనొచ్చు, ఓకేనా? అందుకే నేను చెప్తున్నాను, దయచేసి మార్కెట్ ప్రైస్ చూడండి, మార్కెట్ ప్రైస్ చూడండి, ఇప్పుడు ఎంత ఉంది కొత్తది, మినిమం ఎంత ఉంది, అలాగే మీరు దాని కండిషన్ చూడండి, గీతలు పడ్డాయా, లేదంటే ఒక లెన్స్ ఎలా చెక్ చేయాలని ఒక వీడియో కూడా చేశాను, చూడు దాని మీద, అవన్నీ చెక్ చేసుకొని నువ్వు తీసుకో, ఓకే? నీకు రీజనబుల్ అనుకుంటే మాత్రం తీసుకో తప్పకుండా, ఓకేనా? 20,000 అయినా సరే పర్వాలేదు, 20,000 అయితే ఇట్స్ రీజనబుల్ రేటే, సిగ్మా 12-24 అనేది తీసుకుంటే తీసుకో, బ్రానే ఉంటుంది. బట్ ఏంటంటే అది వేరియబుల్ అపాచర్ బ్రో, మళ్ళీ చెప్తున్నాను అది వేరియబుల్ అపాచర్, సింగిల్ అపాచర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర అప్పటికి ప్రవీణ్ కుమార్ కోట, తీయడం సెట్టింగ్ చేసుకోలేక మంది చాలా మంది Z150 బెస్ట్ అంటున్నారు, ఇది చాలా బెస్ట్ కెమెరా, ప్రైస్కి ఫ్యూచర్స్కి చాలా బెస్ట్ కెమెరా. అవునండి, అందరూ కూడా కొన్ని కెమెరాలకి లాక్ అయిపోతున్నారండి, చాలామంది నేను చూశాను. మనోడు ఏమడుగుతున్నాడంటే, ప్రవీణ్ కుమారు మీరు ఎప్పుడు కూడా ఒక కెమెరాకి లాక్ అవ్వకండి, అంటే నాకు కాదు మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాడు, నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను, ఎప్పుడు కూడా ఒక కెమెరాకి లాక్ అయిపోకూడదండి. అంటే నేను ప్రత్యేకంగా పేరైతే చెప్పను, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మోడల్ వాడుతున్నారు, అది ఒక 1.5 ఇయర్ 1 ఇయర్ తర్వాత మార్చేయాలండి కంపల్సరీగా, లేకపోతే 2 ఇయర్స్, ఓకేనా? మన దాని మీద ఒక రీజనబుల్ అమౌంట్ మనకు వచ్చేసిందంటే మార్చేసి ఇంకో కెమెరాకి అప్డేట్ అయిపోతూ ఉండాలి, అప్పుడే మనం నిజంగా అప్డేటెడ్ అనిపించుకుంటాం, అలాగే మనకి కూడా అన్ని కెమెరాస్ గురించి కూడా నాలెడ్జ్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి, అన్న నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి ఒక కెమెరా తీసుకోవాలని అనుకుంటున్నాను, కెనాన్ USRP అండ్ US R90D ఏది బాగుంటుంది, ప్లీజ్ సజెస్ట్ చేయండి అన్న. USRP అయితే కాస్ట్ ఎక్కువైపోతుందండి, 90D వెళ్ళిపోండి యూట్యూబ్కి అయితే మాత్రం, ఓకేనా? అందులో మనకి ఐ ఫోకస్ ఉంది, అలాగే 4K వీడియో రికార్డింగ్ ఉంది, ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉన్నట్టుగా ఉంది, ఇమేజ్ స్టెబిలైజేషన్ చూడాలి. బట్ ఏంటంటే అది DSLR అంతే, అదొకటే మైనస్. బట్ USRP కూడా బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే ఈ రెండింటి కన్నా US R7 అయితే బాగుంటుందని నా ఉద్దేశం, ఎందుకంటే నువ్వు అనుకున్న ప్రైస్కి సేమ్ ప్రైస్కి వచ్చేద్దాను. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి, మనీ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో డిగ్రీ ఉంటే బెటరా, లేక ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఫోటోగ్రఫీని ప్రొఫెషనల్గా చూసి చేసుకుంటే యూజ్ ఉంటుందా బ్రో? బా సూపర్ క్వశ్చన్ బ్రో. ఇది కూడా మీకు ఒకటి చెప్తానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చదువుకి ఫోటోగ్రఫీకి సంబంధం లేదని నేను అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న డిజిటల్ కెమెరా ఏవైతే ఉన్నాయో అవి ఆపరేట్ చేయడం ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అందులో నేమ్స్ కానీ, లేదంటే అందులో ఉన్న ఇది కానీ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి, అంటే మనకి ఎంతో కొంత చదువు అనేది ఉండాలి, ఓకేనా? అలాగని చదువు లేని వాళ్ళు ఫోటోలు తీయలేరా అని మీరు అనొచ్చు, అలాగనే లేదు. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో అయితే మాకు చాలామంది, నేనే కాదండి, చాలామంది సీనియర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిలో కొద్దిగా వాళ్ళకి ఏంటంటే తెలుగు మీడియంస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు సూపర్గా ఆపరేట్ చేస్తున్నారు, ఓకేనా? అలాగని చదువు లేదు కదా అని ఆపరేట్ చేయడం కాదు, కానీ ఇప్పుడున్న ప్రజెంట్, ఇప్పుడు అబ్బాయి 10th క్లాస్ చదువుకుంటున్నాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ చదవాలా నిజంగా ఫోటోగ్రఫీ ఫీల్డ్ గురించి అంటే, నేనైతే మాత్రం డిగ్రీ చదువుకోవాలి బ్రో, దయచేసి ఎవరు కూడా చదువునైతే శ్రద్ధ చేయకండి. బట్ ఈ క్వశ్చన్ అడిగే టైము ఇది సెన్స్ సూపర్ నిది, ఎందుకంటే ఇప్పుడు నీకు ఇంకో డిగ్రీ అవడానికి ఇంకో 3 ఇయర్స్ కంప్లీట్ అవుద్ది, ఆ 3 ఇయర్స్లో ఎవరొకరి దగ్గర ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర నువ్వు ఉన్నావు అంటే ఈ 3 ఇయర్స్లో ఈవినింగ్ 6 కల్లా అయిపోద్ది నీ చదువు, ఓకేనా? చదువు అయిపోయిన తర్వాత హ్యాపీగా మంచి ప్రోగ్రామ్స్కి వెళ్ళి అసిస్టెంట్గా,
నీ ఫ్యూచర్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. నేనైతే మాత్రం అదే సజెస్ట్ చేస్తాను నీకు. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రావడానికి అన్న, నికాన్ జెడ్ 60 24 mm లెన్స్ ప్రైస్, జెడ్ సిక్స్ అనేది 1.48 lakh ఉందండి, ప్లస్ 24 to 120 mm 90,000 ఉందండి, సుమారుగా మీకు 2.3 lakhs వరకు అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ దగ్గర రాబోడికి, హాయ్ బ్రో, మీ క్లాస్ చూసా, బాగున్నాయి, నాకు డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేయండి ప్లీజ్. కెమెరా ఆపోజిట్ లైట్ ఉంటే కెల్విన్లో లైట్ ఫోకస్ అనేది తక్కువ చేయొచ్చా? చూడండి బాగా, క్వశ్చన్ చాలా బాగుంది, చూడండి. కెమెరా ఆపోజిట్ లైట్ ఉంటే కెల్విన్లో లైట్ ఫోకస్ అనేది తక్కువ చేయొచ్చా? మీరు క్లాసెస్ చెప్తున్నారు కెమెరా, కెల్విన్ ఎక్సెట్రా ఎలా సెట్టింగ్స్ చేయాలో చూపించండి. నేను ఆల్రెడీ కెల్విన్ సెట్టింగ్స్ గురించి వీడియో చేశాను, కావాలంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయు, కంపల్సరీ నీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఆపోజిట్ లైట్ ఉండేటప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆపోజిట్ తీస్తాను, నాకు లైటింగ్ అనేది ఎక్కువైపోతుంది, అప్పుడు నేను కెల్విన్లోని ఏమైనా తగ్గించుకోవచ్చు? అంటే కంపల్సరీ తగ్గించుకోవడం పెంచుకోవడం చేయాలండి. ఎందుకంటే ఆపోజిట్ లైట్ అనేది మీకు వైట్ లైట్ వస్తుందా, రెడ్ లైట్ వస్తుందా, గ్రీన్ లైట్ వస్తుందా, బ్లూ లైట్ వస్తుందా, లేకపోతే ఏమైనా షేడ్స్ పడుతున్నాయా సబ్జెక్ట్ మీద, అలాంటప్పుడు మనం ఎంతో కొంత మైనస్ అనేది చేసుకుంటూ ఉండాలండి. ఓకేనా? మైనస్ చేసుకుంటారు లేదంటే ప్లస్ కూడా చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ దగ్గర రాబోడికి, బ్రోస్ A6400 బెటరా బ్రో వీడియోస్ ఫిలిం మేకింగ్కి? ఫిలిం మేకింగ్కి అయితే మాత్రం నేను సజెస్ట్ చేయలేను, కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు ఫిలిం మేకింగ్ గురించి. బట్ యూట్యూబ్కి అయితే మాత్రం సరిపోతుందండి. దాంతోపాటు ఒక మంచి లెన్స్ తీసుకోవాలి, 24 to 70 mm లెన్స్ కానీ తీసుకొని ఒక ప్రీమియర్ ప్రో మీద కానీ లేదంటే ఒక మంచి ఫిల్మోరా మీద కానీ మంచి గ్రిప్ ఉంటే మాత్రం మంచి తీసుకోవచ్చండి షార్ట్ ఫిలిమ్స్ అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఇవే మన క్వశ్చన్స్. మీకు నచ్చింది అనుకున్నాను వీడియో, నచ్చితే మాత్రం మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం, మంచి వీడియోతో కలుద్దాం, మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్, మీత్రినాథ్.